స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్గా దర్యాప్తులో ఉన్న కేసు మీ అందరికీ తెలిసింది. ఆ కేసులో ఈరోజు ఉదయం విభాగం సిఐడికి చెందిన సిట్ విభాగం అరెస్టు చేసింది. ఇది సాధారణంగా ఒక నేరానికి సంబంధించిన దర్యాప్తు సంస్థ తన దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి మీద ఖచ్చితమైన ఆధారాలతో కూడిన ఇది ఉన్నప్పుడు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం సాధారణము. దానికి సంబంధించిన విషయాలు కూడా ఆ దర్యాప్తు సంస్థ మీకు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. అయితే ఈ పర్టికులర్ కేసులో దీని మీద అసలు విషయం పక్కకు పోయి రాజకీయపరమైన ఉద్దేశాలు ఉన్నాయంటూ ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడుతో సహా, అలాగే ఆ పార్టీ నాయకులు, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా కానీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్, వీటి నేపథ్యంలో ముందుగా మేము అసలు విషయం ఏంటి అనేది తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా ఇక్కడ నుంచి మా పార్టీ తరఫున. అలాగే నాకున్న సమాచారం మేరకు ప్రభుత్వం తరఫున కూడా చెప్తున్నాను. సో డిపార్ట్మెంట్ యాంగిల్లో వాళ్ళ ఏది అనేది వాళ్ళు ఒక పక్క చెప్తుండగా, ఈరోజు జరిగినది ఒక ఏ నేరానికి సంబంధించిన దర్యాప్తులో పూర్తి నిగ్రహంతో సంయమనంతో ఎలాంటి దురుద్దేశాలు లేకుండా జరిపిన దర్యాప్తులో భాగంగా బలమైన సాక్ష్యాధారాలు చేతిలో ఉన్న తరువాతనే సిట్ ఈరోజు ఈ చర్యకు పూనుకుందనే విషయం, కేసు ఫైల్ అయిన డేట్, అలాగే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కోర్టులో నేరారోపణ చేస్తూ దర్యాప్తు సంస్థ సిఐడి అభియోగ పత్రాల్లో పేర్కొన్న డేటా, అలాగే జాతీయ ఏజెన్సీలు ఇంక్లూడింగ్ ఈడీతో సహా చేసిన ఇన్వెస్టిగేషను, అందులో అరెస్టులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎంత సంయమనంతో ఉంది, లేదా ఎంత స్వతంత్రంగా ఈ ప్రభుత్వ హయాంలో దర్యాప్తు సంస్థలు కానీ పోలీసు విభాగం కానీ పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది. ఇది ముందుగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆరోపణ మీదైతే ఆయన నుంచి ఏ కేసుకు సంబంధించి అయితే ఆయన అదుపులోకి తీసుకున్నారో అని, అది వన్ ఆఫ్ ది వర్స్ట్ డీప్ రూటెడ్ ఎకనామిక్ అఫెన్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. బహుశా దాని క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్, అది కూడా మామూలు ఏదో లంచము, 10 రూపాయలు పనిచేసి 4 రూపాయలు లంచం తీసుకున్నాం, లేదా 7 రూపాయలు లంచం తీసుకున్నాం, అసలు దాని క్రియేషనే లేని ఒక బోగస్ దీన్ని క్రియేట్ చేసి ఒక ప్రపంచంలో ప్రముఖ సంస్థ పేరు చెప్పి ఒక బోగస్ స్కామ్, అది ఒక స్కీము ఇట్ సెల్ఫ్ ఈజ్ స్కామ్ చేసి దాని నుంచి దానికి దాని పేరిట ప్రభుత్వ సొమ్మును మొత్తంగా డైవర్ట్ చేసిన స్కామ్ అది. ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు, దీని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 9/12/2021. అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. 9/12/2021 ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిఐడికి చెందిన సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఈ మధ్యలో చాలామందిని క్వశ్చన్ చేశారు, అరెస్టులు జరిగాయి. ఓవర్ ది పీరియడ్ కోర్టులో దీనికి సంబంధించినంత వరకు ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు ప్రాసిక్యూషన్ వైపు నుంచి, ఇటు నుంచి సిఐడి వైపు నుంచి అఫిడవిట్లో చూసిన ఇవన్నీ మీడియా దృష్టిలో ఉండేటివే. ఈ స్కామ్కి సంబంధించి నేరుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయినటానికి బలమైన ఆధారాలు ఉన్నాయనేది కూడా వాటిలో మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇట్ ఈజ్ నాట్ ఏదో ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా వచ్చింది కాదు. ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే, ఇప్పుడు ఆయన ఈరోజు అరెస్ట్ తర్వాత ఏదో మాట్లాడుతూ చెప్పినట్టున్నారు, ఇది అన్యాయం, ఘోరం, ఎఫ్ఐఆర్లో లేదు, అలాగే
నోటీస్ లేకుండా నన్ను అరెస్ట్ చేస్తున్నారని. ఈ రెండింటికి ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇది ప్రజలకు తెలియాలి. చంద్రబాబు నాయుడుకి తెలుసు తను అరెస్ట్ ఇమ్మినెంట్ అని తెలుసు, ఎందుకంటే కేసు బలంగా ఉందని తెలుసు, నేరారోపణ బలంగా ఉందని తెలుసు, పోక తప్ప లోపలికని తెలుసు. దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూనే ఈ మధ్య 2 రోజులు 3 రోజులు నన్ను అరెస్ట్ చేస్తారో అని కొడుతున్నారు. నేను దాని జోలికి ప్రస్తుతం పోదలుచుకోలేదు, తర్వాత మాట్లాడతాం పొలిటికల్ యాంగిల్ దీనికి సంబంధించిన. కానీ దీనికి సంబంధించినంత వరకు కాగ్నిజబుల్ అఫెన్స్, అందులో ఎకనామిక్ అఫెన్స్, వీటిలో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది స్పష్టమైన సెటిల్డ్ మ్యాటర్ లీగల్లీ. రెండవది ఎఫ్ఐఆర్లో లేకపోవడం కూడా నన్ను తీసుకున్నారంటే అది ఎవరిని దబాయించడానికి చంద్రబాబు అయినా నాకు అర్థం కావట్లా. అసలు ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమికంగా ఉన్న ఓ రిపోర్టు, ఏదైనా నేరానికి సంబంధించి తెలియగానే ఫస్ట్ ప్రాథమిక రిపోర్టు, దాని పేరే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎవరిని దబాయిస్తావు? ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటికే 2017-18లోనే జిఎస్టీ డైరెక్టర్ జనరల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ పూణే, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో దీనికి సంబంధించి నువ్వు రిలీజ్ చేసిన, నీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయ అక్రమంగా రిలీజ్ చేసిన 370 కోట్లలో 241 కోట్లు డైవర్ట్ అయింది. అది షెల్ కంపెనీస్ ద్వారా పోయింది. వాళ్ళు ఏదో టీడీఎస్ దీంట్లో పట్టుకున్నట్టున్నారు, ఎక్కడో పట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఆ రోజే ఇచ్చారు రిపోర్టు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పటికీ దర్యాప్తు చేయకుండా జనరల్గా అందరికీ తెలిసిన విషయం, చంద్రబాబు హైయెస్ట్ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి జరిగిందని మీడియాతో సహా అందరికీ తెలుసు.